వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడికొండ రాష్ట్ర నియోజకవర్గ ప్రజలకు తాడికొండ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఈ ముఖ్యమైన పండుగను హిందువులు ఎంతో భక్తి ప్రవృత్తులతో జరుపుకుంటున్నారన్నారు. భక్తులు తమ ఆకాంక్షలకు అనుగుణంగా చేసే ప్రయత్నాలను సఫలం చేసుకునే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించాలని విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారన్నారు. ఈ పర్వదినాన ప్రజలు తమ భవిష్యత్తు కార్యక్రమాల విజయవంతాన్ని ఆకాంక్షిస్తూ గణేశుడికి ప్రార్థనలు చేయడం ఆచారంగా వస్తుందన్నారు. మట్టి వినాయక విగ్రహాలను వాడుదాం, పర్యావరణాన్ని కాపాడుదామని అన్నారు. ప్రజల్లో చైతన్యం పెరిగి మట్టి విగ్రహాలు వాడకం పెరిగిందని, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు. యాక్టివ్ అయ్యి ఇప్పుడు అసలైన రాజకీయాలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. 3 సంవత్సరాలు ఒకెత్తైతే ఇప్పుడు ఒక ఎత్తు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఈరోజు కూడా నేను రావడం ముఖ్య ఉద్దేశం కూడా అదే. మనము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు నేను రావడం వల్ల బాబు చెప్పిన ప్రాబ్లమ్స్ నాకు తెలిసింది. ప్రతి చోట కానీ నిధులు ఉన్నాయా, మరి ఎంత వాళ్ళు బాధ్యత పడుతున్నారు, లేకపోతే ఇందాక మన మేరకుడి సర్పంచ్ గారు ఒక ఫోటోతో కూడా ఇలా పంపించి ఇది శాంక్షన్ చేయమని అంటున్నారు రోడ్డు. సో ఇప్పుడు నేను రావటం వల్ల కొంతమంది డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేసి మరి ఇక్కడ వీళ్ళు అడుగుతుంది కూడా గుంటూరు నుండి నష్టపెట్టి వెళ్ళు ఆర్టీసీ బస్సులు వాహనాలు వెళ్ళడం వల్ల ఇక్కడ చూసి గుంటా గుంటూ లైవ్ ప్రమాదాలు అవుతున్నాయి కనుక ఈ రహదారికి మరమ్మతులు చేయమని నా పక్కన ఉండటం వల్ల నాకు ఇవ్వడం జరిగింది. కనుక నేను ఆఫీస్లో ఉంటే తను వచ్చి ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్ళి నా దృష్టికి వచ్చి మళ్ళా ఆర్ఎండ్ పీపుల్ దృష్టికి వెళ్ళి ఇవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు మనకి ఇక్కడ రావడం వల్ల వెంటనే మన ఆఫీసర్స్ అవైలబుల్ ఉన్నారు, వాళ్ళందరికీ ఇచ్చి నా మీరు కల్పించిన అవకాశం 5 సంవత్సరాలు కనుక ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా నా దృష్టి అంతా కూడా ఈ 2 సంవత్సరాలు మీ కొరకు నేను కష్టపడి పనిచేస్తాను. ఇవన్నీ కూడా పేపర్లు పంపించు సహా తెచ్చింది సార్ ఎవరైనా సరే. సో మీరు కూడా ఏ రోడ్లు కావాలి, ఏంటి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా పేపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే త్వరలో ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తాము. ఈరోజు మరి మరొక్కసారి మీ అందరు కూడా మరి ఐ థింక్ 31st టుమారో ఈజ్ వినాయక చవితి కనుక మీరందరూ చాలా సంతోషాలతో ఎప్పుడు కూడా తెలుగుపురం మండలం కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ మరి ఇంత పెద్ద సమావేశాన్ని ఆర్గనైజ్ చేసిన మరి జేమ్స్ గారికి, అటు శివరామ్ రెడ్డి గారికి, ఇక్కడ చిన్నప్ప రెడ్డి గారు బెస్ట్ ఒక విధంగా ఆఫీస్ కూడా ఇచ్చి చాలా బాగా మనం ఇలా సమావేశం అవకాశం కల్పించారు, ఒక వేదిక ఇచ్చారు. కనుక ఇక్కడున్న ప్రతి ఒక్క ఎన్పిటిసి గ్రామ గురించి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క భారీగా తరలి రావడం ఈ చిన్న మీటింగ్ అంటే ఇట్స్ నాలెడ్జ్ చాలా బాగా వచ్చి ఎంత బాగా ఈ యొక్క సమావేశాన్ని మా నిర్వహించి దాని తర్వాత వినాయక శుభాకాంక్షలు కూడా మరి నా ద్వారా వినాలని మీరు కోరుకుంటూ అందరూ కూడా మరొకసారి నా వినాయక శుభాకాంక్షలు జరుగుతూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అన్ని నీలాభ నిందలు అన్ని పోయి విఘ్నాలు తొలగి మళ్ళా కూడా మనం గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి మండలం విలింపురం మండలం